హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏంటి, మనకి ఎవరైతే ఏఎల్పి కానివచ్చు, టెక్నీషియన్ కానివచ్చు, ఆర్పిఎఫ్ కానివచ్చు, జేఈ కానివచ్చు, పారామెడికల్ కానివచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా ఈరోజు రేపు రాబోతుంది అఫీషియల్గా. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ రైల్వే నోటిఫికేషన్కి సంబంధించి క్యాలెండర్ వైజ్గా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఏఎల్పి మరియు టెక్నీషియన్కి ఇంతవరకు ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటించారు, కానీ దానికి అనుగుణంగా ఎగ్జామ్స్ అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అంటే, ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఇంతవరకు కూడా ఎంపిక చేయలేదు. సో దానివల్ల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయలేదు. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ ప్రకారం ఏఎల్పి అండ్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డేట్స్ ప్రకటన, అదేవిధంగా ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ, దాని తర్వాత ఏఎల్పి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఎగ్జాక్ట్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, అదేవిధంగా మరి ఏఎల్పి టెక్నీషియన్ డేట్స్ వస్తే, ఏఎల్పి ఆర్పిఎఫ్ డేట్స్ వస్తే మరి టెక్నీషియన్, జేఈ, పారామెడికల్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు అన్న విషయంపై మీకైతే ఈ వీడియో అయితే వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. అయితే రైల్వేలో మీరు ఏఎల్పి కానివచ్చు, టెక్నీషియన్ కానివచ్చు, ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్పి జేఈ 499 ఓన్లీ కోర్సు, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానివచ్చు, టెక్నీషియన్, అదేవిధంగా రిమైనింగ్ ఎన్టీపీసీ గ్రూప్ డి, జేఈ ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే కేవలం 599 మాత్రమే మన కోర్సు అయితే పొందుపరుచుకున్నాం. మన యాప్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను నేను. సో డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి దాన్ని కొద్దిగా మొత్తం వీడియోస్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, అదేవిధంగా మీకు దాంతోపాటు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అండ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్ టెస్ట్లు కూడా పొందుపరిచామండి. సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? క్లియరా? రైట్. అయితే వీడియోలోకి వెళ్దాం. అయితే ప్రజెంట్ మనకి ఏఎల్పి మరియు ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఆ ఎగ్జామ్ డేట్స్ ఎలా ప్రకటించారు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ఎగ్జామ్ తేదీల ప్రకటన అనేది జరిగింది. ఎలా జరిగింది, మనకు నార్త్లో ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఇదేనండి ఆర్టికల్. దాన్ని తెలుగులో ఒకసారి కన్వర్ట్ చేసుకోవడం నేను మన వాట్సాప్ ఛానల్లో అయితే పెట్టాను, కింద లింక్ ఇచ్చాను వాట్సాప్ ఛానల్ది. ఆ వాట్సాప్ ఛానల్లో వెళ్ళి ఒకసారి పైన రైట్ కార్నర్లో ఫాలో కొట్టండి, మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి, ఓకేనా? రైట్. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా పెట్టాను నేను. సో టెలిగ్రామ్లో కూడా కింద లింక్ ఉంది, చూసుకోండి ఒకసారి, ఓకేనా? రైట్. అయితే దాంట్లో ఏమింది అంటే, ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కండక్ట్ చేయడానికి ఏజెన్సీ, అంటే ఏజెన్సీ అంటే ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇలా కొంత దీన్ని అయితే తీసుకుంటాయి అన్నమాట. యాక్చువల్గా టీసీఎస్ ఉంటుంది, బట్ ఇప్పుడు అక్కడ అయితే పేపర్లో అయితే రాయలేదు. ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని మేము ఎంపిక చేసాము ఆల్రెడీ, అంటే ఆల్రెడీ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఇంతవరకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం రెక్టిఫై అయిపోయింది. సో ఇప్పుడు మేము ఈ ఏజెన్సీ ప్రకారంగా, అంటే ఏజెన్సీ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా అనుగుణంగా మేము ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. దాంట్లో పేపర్లో కూడా ఇంకా ఏం రాశారంటే, ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్, ఏఎల్పి యొక్క నోటిఫికేషన్ జనవరిలోనే వచ్చింది, ఇప్పుడు ఇంచుమించుగా 9-10 నెలలు అయిపోతుంది, అదేవిధంగా ఆర్పిఎఫ్ కూడా 5-6 నెలలు అయిపోతుంది నోటిఫికేషన్ ఇచ్చి. సో మేము ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ తేదీల కోసం వెయిట్ చేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా మేము ఇంతవరకు ఎగ్జామ్స్ పెట్టలేకపోయాము, ఈ యొక్క ఏజెన్సీ ఇంతవరకు ఎంపిక చేయని కారణంగా అని చెప్పి రాశారు. అదేవిధంగా ఏఎల్పి మరియు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డేట్స్ సంబంధించి, అంటే ఎప్పుడు ఉంటుంది అనేది ఒక టెంటేటివ్ డేట్స్, అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక టెంటేటివ్ డేట్స్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఈ సంవత్సరం, అంటే 2024 చివరిలో, అనగా నవంబర్ అండ్ డిసెంబర్లో, అంటే చివరిలో అని చెప్పారు. సో నవంబర్ అండ్ డిసెంబర్లో మీకు ఏఎల్పి మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని క్లియర్గా చెప్పారనమాట ఆ యొక్క పేపర్లో. సో మనం ఎక్స్పెక్టెడ్ ఏఎల్పి ఆర్పిఎఫ్ డేట్ చూసుకున్నట్లయితే, మనకి ఏఎల్పి సిబిటి వన్ చూసుకుంటే, ఏఎల్పి సిబిటి వన్ చూసుకుంటే మనకి నవంబర్లో ఒకవేళ ఎగ్జామ్ ఉండాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఒక 15-20 రోజుల ముందు, లేదా ఒక 25 రోజుల ముందు అయితే మనకి ఒక అఫీషియల్ అధికార ప్రకటన చేయడం జరుగుతుంది. సో మనకి అక్టోబర్లో అట్ ఎనీ టైము మనకి అధికార ప్రకటన, అంటే ఏఎల్పి యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అన్నదైతే ఒక అధికార ప్రకటన అనేది రావడం జరుగుతుంది, అంటే అఫీషియల్గా సైట్లో అయితే రావడం జరుగుతుంది. సో బీ రెడీ ఫర్ దట్. ఇంకా ఎవరైనా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీకు యూజ్ అవుతుంది. నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క పీడిఎఫ్, ప్రతి ఒక్క టెస్ట్ కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. తర్వాత ఏఎల్పి అయిపోయిన తర్వాత మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది, అదేవిధంగా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది, కానీ ఈ యొక్క పేపర్లో రాసింది ఆర్పిఎఫ్ కూడా ఈ చివరి ఎండింగ్లో ఉంటుందని చెప్పారు. సో ఏఎల్పి తర్వాత టెక్నీషియన్ మరియు ఆర్పిఎఫ్ ఎగ్జామ్లు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? సో దట్ బీ ప్రిపేర్. ఆర్పిఎఫ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా రివిజన్ చేయండి,
ఎక్కువ మార్క్ టెస్టులు రాయండి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు రాయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఏఎల్పి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డేట్స్ రాశారు, మరి టెక్నీషియన్ జే ఎప్పుడు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఏఎల్పి తర్వాతనే ఏ ఎగ్జామ్ అయినా ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అని తెలిస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనకి ఎగ్జామ్ యొక్క తేదీలు మనకి త్వరలోనే ప్రకటించబోతున్నారని విషయం తెలుస్తుంది. కనుక మీ యొక్క ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా దానికి ఇంకా ఏమేమి చదవాలి, ఎలాంటి మార్క్ టెస్టులు రాయాలి, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, ఇంకా ఏ మెటీరియల్ ఉండాలి, మనం నోట్స్ క్లియర్గా రాసుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి మార్క్స్ వస్తాయి. లేకపోతే వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఇలాగ చదివి ఉంటే బాగున్నాను, అలాగ చదివి ఉంటే బాగున్నాను అనుకోవడం వల్ల ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, క్లియరా?